पंचायती ఎన్నికల్లో పార్టీలకు సంబంధం లేదని ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా కుసునూరు గ్రామంలో తెలిపారు. యువతకు ఎన్నికలపై ఎంతో బాధ్యత ఉందని ఆయన చెప్పారు. గ్రామ అభివృద్ధికి మంచి నేతలను ఎన్నుకోవాలని కోరారు. గతంలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో టీడీపీ నాయకులు నామినేషన్ వేయడానికి అవసరమైన సర్టిఫికెట్ కోసం ప్రభుత్వం ఆఫీసుకు వెళ్తే అక్కడ అధికారులు ఇతర శాఖలు చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వలేదని అన్నారు. ఇలాంటివి ఈ ఎన్నికల్లో జరిగితే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. నామినేషన్ కావాల్సిన ఏందన్న వాళ్ళు అడిగిన పత్రాలన్నీ కావాలని ఎండి ఆఫీసుకు పోతే కూడా అక్కడ విలేజ్ సెక్రటరీలు గాని అట్లా ఎవరు కూడా వాళ్ళ సీట్లలో ఉంటారు. సీట్లలో ఉన్నారు అంత ముందు రోజే సెలవు పెడతారు. ఒక పక్క ఎలక్షన్ ప్రాసెస్ పెట్టి తర్వాత వాళ్ళు మాకు అందుబాటులో లేకుండా చేసి అదే రీజన్ చూపించి తర్వాత మేము నామినేషన్ వేసినప్పుడు అదే రీజన్ చూపించి అంటే మీకు ఆ సర్టిఫికేట్ లేదు ఈ సర్టిఫికేట్ లేదని చెప్పడం. అంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళేమో ఇక్కడ ఉండరు. ఆ తర్వాత మేము ఏదో రూట్లో ఇంకోటో ఇంకోటో దానికి ఆల్టర్నేట్గా తీసుకోకపోతే ఇది కాదు ఇది కావాలని చెప్పేసి కూడా అంత ముందు అంతా వెనక్కి పంపడం. ఈసారి అలాంటి అధికారులకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ తర్వాత ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనుకోండి, హెచ్చరిస్తున్నాం అనుకోండి. ఏదైనా కానీ ఈసారి అలాంటి ఎక్స్ట్రా వేషాలు ఏదైనా వేసి తర్వాత, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది, మేము ఈ విషయంలో మాకు ఏదన్నా అన్యాయం జరిగినా అంటే మీ వల్ల ఇబ్బంది పడి మేము ఏమైనా నామినేషన్ వేయలేని పరిస్థితికి వచ్చినా కూడా మీ మీద ఏదైనా యాక్షన్ తీసుకునేదానికి కానీ ఆ తర్వాత న్యాయపరంగా మీకోసం పోరాడేదానికి కూడా మేము సిద్ధపడతాం. ఎక్కడికి కూడా వెనక్కి తగ్గం. తర్వాత వాటి వల్ల మీరు సస్పెండ్ కావచ్చు, మీ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత ఏం సార్ ఇంత చిన్నదానికి మీరు ఇంత పని చేశారని మా మీద బాధపడాల్సిన పని లేదు. మేము ముందే మీకు విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మా వాళ్ళు ఎవరన్నా మీ వలన ఏదన్నా నామినేషన్ వేయలేకపోతే మటుకు దానికి మీరే బాధ్యత వహిస్తాం. మీ మీద న్యాయ పోరాటం చేసి మీ ధర్మాలు మీరు కరెక్ట్గా నిర్వర్తించలేదు కాబట్టి వాటి గురించి మేము ఎంతకైనా పోరాడి తర్వాత మీరు ఏదైతే ధర్మాన్ని కానీ ఏదైతే మీరు ఉద్యోగ ధర్మాన్ని పాటించలేదో అవన్నీ ఎత్తి చూపి చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి